ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిన ఈ వాచ్ యాప్పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ నెల 9వ తేదీ వరకు ఈ వాచ్ యాప్ అమల్లోకి తీసుకురావద్దని ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. ఈ నెల 3వ తేదీన ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ను ఆవిష్కరించారు. ఈ వాచ్ యాప్ అమలును నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో 3 పిటిషన్లను దాఖలు చేశారు. యాప్కు సంబంధించిన భద్రతా ధృవపత్రం అందించలేదని ప్రభుత్వ లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఇంకా 5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ తరపు లాయర్ చెప్పారు. ఈ యాప్పై ఏపీ ప్రభుత్వం కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను ఈ నెల 3వ తేదీన దాఖలు చేసింది. ఈ పిటిషన్తో పాటు మరో 2 పిటిషన్లను కూడా దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారించింది. ఈ నెల 9వ తేదీ వరకు యాప్ను అమల్లోకి తీసుకురావద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. ఏపీ ఎన్నికల సంఘం ఆవిష్కరించిన ఈ యాప్నకు పోటీగా వైఎస్ఆర్సీపీ ఈ నేత్రం పేరుతో కొత్త యాప్ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించింది. ఎన్నికల సంఘం ఆవిష్కరించిన యాప్ టీడీపీ కనుసన్నల్లో చేశారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఈ విషయమై తమ అభ్యంతరాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రూపంలో అందించింది. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి మార్పులు జరగబోతున్నాయో. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.